జంతువునాం నరజన్మ దుర్లభం, అది ఆర్యోక్తి, పెద్దలు చెప్పిన మాట. సమస్త జీవకోటిని కలిపి పశువులుగానే పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు శివానందలహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. అందరూ పశువులే వేదాంత శాస్త్రంలో. ఎందుచేత పశువులుగా పిలువబడతారంటే, పశువు అంటే పాశము చేత కట్టబడినది అని అర్థం. మనకి కూడా పాశములు ఉంటాయి, కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. జన్మ అది ఒక రాట, ఆ రాటకి కర్మపాశముల చేత బంధింపబడి జీవుడు ఉంటాడు, కనుక పశువు అని పేరు. కాబట్టి అన్ని పశువులలోకి ఉత్తమమైన పశువు ఇది అంటే నరుడు. నరుడు ఉత్తమమైన పశువు. ఎందుచేత ఉత్తమమైన పశువు అంటే, ఆయన తన పాశములను త్రోసి రాజని భక్తి చేత, భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత, పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల వలన ఆ కర్మబంధములను తెంచుకుని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు. అటువంటి అధికారంతో కూడుకున్నటువంటి వాడై ఉపాసన చేయగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఏ ఇతర ప్రాణికి కూడా అలా ఉపాసన చేసేటటువంటి అధికారం లేదు. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. అంత విశేషమైనటువంటి ఉపాధి నరుని యొక్క ఉపాధి. ఆ నరుని యొక్క ఉపాధి కలిగి ఉన్న కారణం చేత యథార్థమునకు అతడు దేవతల కన్నా గొప్పవాడు. ఎందుచేత? దేవతలు కొంత పుణ్యకర్మ చేసిన కారణం చేత దేవతలుగా ఉన్నారు. కానీ వాళ్ళ పుణ్యకర్మ పూర్తయిపోతే వాళ్ళు పైనుంచి కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడేటటువంటి లక్షణమున్న ప్రాణులన్నీ ఏ లోకమునందు వసించి ఉంటాయో దానికి మర్త్యలోకమని పేరు. ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు మృత్యువుని పొందుతాయి. అలా మృత్యువుని పొందేటటువంటి లక్షణమున్న సమస్త జీవకోటి ఏ లోకమునందు వసించి ఉంటుందో అటువంటి లోకమునందు వాళ్ళు కూడా పడిపోతారు పుణ్యం అయిపోయాక. కానీ ఒక్క నరుడు మాత్రం పుణ్యం చేసుకుని దేవతలు చే అధిష్ఠించిన పదవులను పొందగలడు. మహాపాపములు చేసి తిరియక్కుగా మారిపోయి అధోలోకాలకు వెళ్ళిపోగలడు. అసలు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా నిస్వార్థమైన భక్తితో భగవంతుణ్ణి సేవించి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా జ్ఞానము చేత మోక్షమును పొందగలడు. అందుచేతనే నరుని శరీరమునకు ఉన్నంత గొప్పతనం ఇక ఏ ఇతర ఉపాధికి లేదు. నరుడొక్కడే ఇంత గొప్ప విషయాన్ని సాధించుకోగలడు. అటువంటి నరజన్మలో మనుష్యుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కర్మాచరణం చేస్తాడు, భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేస్తాడు. ఈ భక్తితో కూడినటువంటి కర్మాచరణమును చేసేటప్పుడు ఒకటి ప్రతిఫలాపేక్షతో, ఏదో నేను ఈ పుణ్యం చేస్తున్నాను కాబట్టి పరమేశ్వరుడు ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు కొంత భోగాన్ని సుఖాన్ని కల్పించాలనేటటువంటి కోరికతో చేసేటటువంటి వారు కొందరు. కానీ దాని వలన ఒక అపాయం ఉంటుంది. పుణ్యమైనా పాపమైనా సుఖము దుఃఖము అన్న రెండింటి రూపంలో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మళ్ళీ తను చేసిన పుణ్యం ఏమైంది అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ కొంతమంది పుణ్యకర్మని చేయడం అన్నది ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు. అంటే ఇప్పుడు ఆ పుణ్యకర్మ ఎందుకు పనికి వస్తుంది అంటే, అది అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని స్వీకరించడం కోసం వాళ్ళు పుణ్యం చెయ్యరు. పుణ్యం అంటే ఒక్కటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పరమేశ్వరుడు వేదము ద్వారా ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే పుణ్యం. పరమేశ్వరుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడమే పాపం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పినట్టు చేయడం ఎందుకు? అలా చెప్పినట్టు చేస్తే ఆయన మళ్ళీ ఏదో భోగాల్ని సుఖాల్ని ఇస్తాడని కాదు, ఆయన చెప్పినట్టు చెయ్యకుండా ఉండలేక ఈ ఉపాధిని ఏర్పాటు చేసిన వాడు ఆయన కనుక, ఆయన మీద భక్తితో ఆయన మీద గౌరవంతో ఆయన చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడు చేసిన పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు పనికొస్తుంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, నేను కొంత పాయసాన్ని తీసుకొచ్చి పాత్ర ఇవ్వండి అందులో పోస్తానన్నాను.
కిలింపట్టినటువంటి పాత్ర, అపరిశుభ్రమైనటువంటి పాత్ర, మలినంతో కూడుకున్నటువంటి పాత్ర తెచ్చి మీరు అక్కడ పెట్టారనుకోండి, నేను పాయసం అందులో పోసినా మీకది ఆరగించడానికి పనికిరాదు. ఎందుకంటే పాత్రకి శౌచం లేదు, పాత్రకి శుభ్రత లేదు. ఆ పాత్ర పాయసాన్ని పొంది ఉండడానికి అర్హత లేని కారణం చేత అందులో పోసినటువంటి పాయసము ఎలా తినడానికి ఉపయుక్తము కాకుండా పోతుందో, అలాగే అసలు పాత్రతని పొందకపోతే పరమేశ్వరుడు జ్ఞానములు కటాక్షించడానికి అవకాశం ఉండదు. అందుకే భగవంతుడు చెప్పినట్లు బ్రతకడం, పుణ్యకర్మ చెయ్యడం దేని కొరకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, చింతపండు కొంత నాకు ఇచ్చారు. ఆ చింతపండుతో చారు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. కానీ ఆ చింతపండు మీద కాసిన శుద్ధ జలం జల్లి, మంచినీళ్లు జల్లి, నేను ఒక కిలింపట్టినటువంటి రాగి పాత్రని తోమాను. ఇప్పుడు ఆ రాగి పాత్రని తోమగా 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 అది మంచి మెరుపుతో తయారైంది. అసలు దాని యథార్థ స్థితి అదే, కానీ దాని మీద మురికి పట్టింది. ఇప్పుడు నేను చింతపండుని దేనికి ఉపయోగించానంటే మురికిని తొలగించడానికి ఉపయోగించాను. ఇప్పుడు నేను పాత్రకి కొత్త మెరుపు తేలేదు, పాత్ర మెరవడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించాను. ఇప్పుడు పాత్ర తన సహజ స్థితిని పొందింది, అందులో పాయసం పోయొచ్చు. చింతపండు పనికిరాదు ఇంకా. అది పాత్ర శుద్ధి చేయడానికి పనికొచ్చింది తప్ప ఇక ఉపయోగించడానికి పనికిరాదు. చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మాచరణము పాత్ర తోమడానికి ఉపయోగించిన చింతపండు లాంటిది కాదు. ఆ పుణ్యకర్మని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఏదో సుఖమో భోగమో పొందుదాం అనుకోవడం ఆ చింతపండుతో చారు కాచుకుని తాగుదాం అనుకోవడం లాంటిది. కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితో కూడినటువంటి పాత్ర ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణ వలన ఇప్పుడో ప్రీతి చెందుతాడు. అరే వీడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు రా అని. ఆయన చెప్పినట్లు బ్రతకగలిగిన ప్రాణి ఎవరు ప్రపంచంలో? ఒక్క మనుష్య ప్రాణి. ఎందుకని? ఆయన చెప్పడము అంటే వేదం ద్వారా చెప్పాడు. అందుకే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు. సనాతన ధర్మము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు అది యథార్థమునకు పేరు కాదు. సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచున్నది? ఎప్పటి నుంచిందో తెలీదు. ఎప్పుడు ఈ సృష్టి ఉందో అప్పటి నుంచి ఉంది. మరి పేరెందుకు పెట్టలేదండి? పేరెందుకు పెట్టలేదండి అంటే ఒక్కటే కారణం, ఇంకొకటి ఉంటే కదూ దీనికి ఓ పేరు ఉండడానికి. సుబ్బారావు అన్నవాడు ఒక్కడే ఉన్నాడనుకోండి, ఓయ్ సుబ్బారావు అన్నాడనుకోండి, ఆయన ఒక్కడే పలుకుతాడు. ఇద్దరు సుబ్బారావులు ఉన్నారనుకోండి, సుబ్బారావు అంటే ఇద్దరూ పలుకుతారేమో అని నాకు అనుమానం ఉన్నప్పుడు కాకినాడ సుబ్బారావు అనో తెనాలి సుబ్బారావు అనో నేను పిలవలసి ఉంటుంది కదా. ఒకనకొకప్పుడు ఈ భూమండలంలో భగవంతుణ్ణి చేరడానికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించినటువంటి ఏకైక ధర్మం ఇదొక్కటే. అందుకే దీనికి వేరొక పేరు లేదు. తరువాతి కాలంలో కొంతమంది కల్పించారు హిందూ మతం అని, కానీ యథార్థమునకు దానికి పేరు లేదు. అది సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము. ఆ వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము, అది ఎవరి చేత రచింపబడలేదు. పరమేశ్వరుని యొక్క వాక్కే వేదమైంది. ఆ వేదమును మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. ఆ వేదమును ప్రమాణముగా స్వీకరించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని యందు నిరతిశయమైనటువంటి ప్రీతితో ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి కారణం చేత అతని యొక్క కర్మ చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఏదో ఒకనాడు అతని భక్తికి మెచ్చి అతనికి జ్ఞాన వైరాగ్యములను కల్పిస్తాడు. ఆ జ్ఞాన వైరాగ్యములు కల్పించడం ఎలా ఉంటుంది అంటే, ఒక గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి నీళ్లలో బియ్యం పోసి మూత పెట్టి విడిచిపెడితే, అదొక కుక్కర్ అనుకోండి, అందులో ఉన్నటువంటి ప్రతి బియ్యపు గింజ మెతుకుగా ఎప్పుడు మారిందన్నది మనకి తెలియక్కర్లేదు. ఆ ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిన తరువాత కుక్కర్ పూసినట్లు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని వేదం ద్వారా చెప్పాడో అలా బ్రతికినటువంటి వ్యక్తి యొక్క భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల కారణముగా
మళ్ళీ ఆ జీవి పుట్టవలసిన అవసరం లేకుండా అది చిట్ట చివరి మృత్యువై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. దానికే అద్వైత మోక్షం. అద్వైత మోక్షం అంటే కైవల్యం. కైవల్య సిద్ధాంతమునందు ఈ శరీరం పడిపోయిన తరువాత మోక్షం కాదు, జ్ఞానము చేత ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదని కొబ్బరికాయ లోపల కురిడి ఎలా విడిపోయి గుడుగుడులాడుతుందో అలా తాను ఆత్మగా నిలబడి సాక్షి మాత్రంగా చూస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అదిగో అలా అజ్ఞానపు పొరలు చీల్చుకోవడానికి అవసరమైనటువంటి సాధనాక్రమాన్ని పాటించగలిగినటువంటి ఏకైక ప్రాణి నరుడొక్కడే. తప్ప ఏ ఇతర ప్రాణికి కర్మాచరణము చేసేటటువంటి అధికారము లేదు, అవి చెయ్యవు. అందుకే వేదం చెప్పినటువంటివన్నీ పాటించవలసిన వాడెవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావన చేసినప్పుడు నరజన్మలో మనం సాధించుకోగలిగినటువంటి అత్యద్భుతమైన ఫలితం ఏది అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే. అది ఇతర ప్రాణులకు సాధ్యం కాదు. కనుక ఈ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రక్రియలో తీర్థయాత్ర అన్నది ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తుంది. ఏదో కేవలము కర్మాచరణము, కేవలము భక్తి, కేవలము వైరాగ్యము కాదు, తీర్థయాత్ర ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తీర్థయాత్ర చేసి తీరాలి. ఎందుచేత అంటారేమో, అసలు దాని పేరే తీర్థయాత్ర. సనాతన ధర్మమునందు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సిద్ధాంతము ప్రతిపాదింపబడి ఉంటుంది. భగవద్ దర్శనము చేత మీరు ఎంత ఫలితాన్ని పొందుతారో భగవత్ సంబంధము కలిగినటువంటి నదులు, తీర్థములు మొదలైనటువంటి వాటి యందు చేసినటువంటి స్నానము కూడా మీకు అంతే ఫలితాన్ని చేకూరుస్తుంది. సాధారణంగా మనం ఆయన దైవ దర్శనానికి వెళ్ళాడండి అనం, ఆయన తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటాం. తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎందుచేత తీర్థయాత్ర చేసినటువంటి వ్యక్తి నమస్కార యోగ్యతని పొందుతాడు. ఎందుచేత పొందుతాడు అంటే తీర్థ స్నానము చేత, నదీ స్నానము చేత ఒక ప్రత్యేకమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మూట కట్టుకుని వస్తాడు. అందుకే తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమములను కూడా మనకి శాస్త్రం బోధించింది. ఒక తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఆచారకాండకేముందండి అలా చెప్తారు అని నిరసన చెయ్యకూడదు. నేను మీతో ఒక మాట చెప్తాను, ఒక పసిగుడ్డు 9వ నెల తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి రావలసినటువంటి పసిబిడ్డలు 8వ నెలలోనే ప్రసవమై బయటికి వచ్చేశారు. ఇప్పుడు ఆ పిల్లల్ని ముందుగా ప్రసవం అయిపోయారు కాబట్టి వైద్యులు తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచుతారు. నా బిడ్డలే కదండి, నేను వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకుంటాను, నేను ఆ పిల్లల్ని ముట్టుకుంటానంటే తల్లిని పంపరు. ఆ తల్లి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయములతో అత్యంత శ్రద్ధతో ఆ పిల్లలని చూస్తూ వైద్యం చేయబడుతున్నటువంటి గదిలోకి ఒక అద్దంలోంచి మాత్రమే చూసుకోవాలి. ఓ 10 రోజులు పోయిన తర్వాత తల్లిని లోపలికి తీసుకెళ్లి ముట్టుకోవమ్మా అన్న ఆమె తిన్నగా తన చేత్తో ముట్టుకోవడానికి వీల్లేదు. డాక్టర్ గారు చేతి మీద కొంత ఔషధం వేసి దీంతో బాగా చేతులు తుడుచుకుని ఇప్పుడు ముట్టుకో నీ బిడ్డనంటారు. అదేమిటండి, నా బిడ్డ కదా, నా కడుపులో ఉన్నది కదా, నేనెందుకు ముట్టుకోకూడదు. ఇప్పుడు ఆ బిడ్డ పసిగుడ్డు, దాన్ని నువ్వు ముట్టుకుంటే దానికి అనేక రకములైనటువంటి రుగ్మతలు వస్తాయి. కంటికి కనపడని ఎన్నో సూక్ష్మాంగ దీవులు నీ శరీరాన్ని, నీ వస్త్రాల్ని పట్టుకుని ఉంటాయి. అందుకని చేతులు కడుక్కోకుండా ముట్టుకోవడానికి వీల్లేదంటారు. నువ్వు వైద్యుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించి నీకు అలా కడుక్కోకపోతే వచ్చేటటువంటి ఉపద్రవ సంబంధమైన సూక్ష్మాంగ జీవుల యొక్క శరీర నిర్మాణ వ్యవస్థ, అవి కల్పించగలిగినటువంటి వ్యాధుల గురించిన విషయాలు తెలియకపోయినా వైద్యుడు చెప్పినట్టు ప్రవర్తించి నీ బిడ్డను నువ్వు దక్కించుకుంటున్నావా లేదా? వైద్యుడు చెప్పినట్టు బ్రతకడంలో బిడ్డని పొందడమన్న కోరిక ఎలా ఉందో, వేదం చెప్పినట్టుగా ఆచారకాండని